హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి నన్ను ప్రేరేపించగా ఈ దినము కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని సందేశాన్ని ఆయన జీవపు గల మాటలను మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్న మాట. ఈరోజు మన సందేశం యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. యెరూషలేము దేవుని సంఘం, సంఘాన్ని ప్రేమించిన వారిని సంఘములో దేవుని కోసం బ్రతుకుతున్న వారిని ప్రభు ఎంతగానో దీవిస్తాడు. మందిరం మీద నీకు మక్కువ ప్రేమ ఉండాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. కొందరు మందిరానికి వెళుతున్నాము అంటే వెళుతున్నాము అన్నట్టుగా వెళ్తారు, కొందరు మందిరానికి వెళ్ళి వాక్యము విన్నట్టుగా వింటారు కానీ వాక్యాన్ని గ్రహించరు, కొందరు మందిరానికి వెళ్ళి వాక్యము విని వాక్యానుసారంగా జీవిస్తారు, కొందరు మందిరములో దైవ సేవకునితో సన్నిహితంగా ఉండి సేవా బాధ్యతలు కలిగి సేవా భారము కలిగి మందిరం యొక్క పనుల యందు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. నీవు గుర్తు కాస్తేనే గుడికి వెళ్ళినట్టుగా జీవించకు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. ఆత్మీయంగా యెరూషలేము దేవుని మందిరం లేదా దేవుని సంఘము అని అర్థం. మందిరములో నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. 92వ కీర్తన 13వ వచనంలో యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం నీకు ఉండాలి. మందిరానికి వెళుతున్నావు అంటే ఆ మందిరంలో నువ్వు నాటబడిన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు ఒకే స్థలంలో నాటబడితే ఆ చెట్టు పచ్చగాను ఫలాలిచ్చేదిగాను నీడనిచ్చేదిగాను ఉంటుంది. ఆత్మీయంగా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు మందిరములో నాటబడిన వ్యక్తిగా ఒక విత్తనము చనిపోయి విత్తబడిన తర్వాత చనిపోయి మొలకెత్తి అది విస్తారమైన పండ్లనిస్తుంది. దేవునికి స్తోత్రం, నువ్వు ఒక్కదానివి దేవుని సన్నిధిలో నాటబడితే నీ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, కొన్ని తరతరాలుగా నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నీవు నాటబడిన బిడ్డగా ఉండాలి. దేవుని మందిరములో నాటబడి మూవవేయాలి, చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదం పొందాలి, అభిషేకం పొందాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు నాటబడ్డావా? ఓ విశ్వాసి, నువ్వు ఎలాగున్నావు ఆలోచించు. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని త్రోవ ప్రక్కకు పడ్డ విత్తనాలు కాకులు ఎత్తుకొని వెళ్ళినాయి, పక్షులు ఎత్తుకొని వెళ్ళినాయి. కొన్ని రాతి నేల మీద పడ్డాయి, ఎండకు మాడిపోయినాయి. కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి.
కొంత మట్టుకు ఎదిగి ఐకిక విచారం వలన స్తబ్దత గురైనాయి. కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి, సారవంతమైన స్థలములో, ఆత్మీయమైన స్థలములో, అభిషేకం గల స్థలములో నువ్వు నాటబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది కీర్తన గ్రంథం 23:6, 24:4, 27:4 యెహోవా మందిరములో నివసించుట నాటబడుటనే కాదు దేవుని మందిరములో నివసించే ఆ కృపను మనం కోరుకోవాలి. భక్తిహీనుల గుడారం యొద్ద నివసించుట కంటే నా దేవుని ఆవరణములో నేను నివసించుట ఎంతో మేలు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీవు మందిరములో నివసించే వ్యక్తిగా ఉండాలి. గమనించు ఆత్మీయులారా, ఒకడు యెరూషలేం, అపొస్తలైన పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయం వెళుతుండగా ఒకడు దేవాలయం ముందు వాడు భిక్ష ఎత్తుకుంటున్నాడు. వాడు దేవాలయం బయట ఉన్నాడు, మెట్టు మీద కూర్చున్నాడు. ఆత్మీయులారా, వానికి లోపలికి వెళ్ళి నివసించే ఆ యొక్క ఆ స్వేచ్ఛ ఉంది. వాడు వెళ్ళొచ్చు, కానీ వాడు అడుక్కునే వ్యక్తిగా ఆ యెరూషలేం ముందట నివసిస్తున్నాడు అనేక దినాలుగా. అయితే పేతురు యోహాను వాని చూచి, మా దగ్గర బంగారం వెండి లేదు, మా కలిగిన మేము నీకు ఇచ్చున్నామని చెప్పి యేసు నామంలో లేచినాడు. మనగా దిగ్గునా వెళ్ళి వాడు మందిరంలోనికి వెళ్ళి మందిరంలో స్థిరపరచబడ్డాడు. ఆత్మీయులారా, మందిరం బయట ఉన్నవాడు ఆత్మీయంగా కుంటివాడు, మందిరం బయట ఉన్నవాడు ఆత్మీయంగా దేవునికి దూరమైన వాడు. నువ్వు లోపలికి వచ్చి ఆయన సన్నిధిలో నివసించుదువుగాక. మూడోది కీర్తనల గ్రంథం, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 52:8 దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆత్మీయంగా నువ్వు పచ్చగానే ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని మందిరములకు నువ్వు రావాలి. ఒకటి నాటబడుట, 2 నివసించుట, 3 పచ్చగా బ్రతుకుట. ఎండిపోయిన జీవితంతో, వాడిపోయిన బ్రతుకుతో నీవున్నావేమో, ఆత్మీయంగా ఎండిన స్థితిలో ఉన్నావా, ఈ రోజున మందిరములోనికి రా. మందిరములో నాటబడు, మందిరములో రెండోది నివసించు. అప్పుడు నీవు పచ్చగా ఉంటావు. దీవనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఈ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టులో అనేక లక్షణాలున్నాయి. ఆకలి తీర్చేది, ప్రకాశించినది, ఓడలో ఉన్నది, సౌందర్యం గలది, అభిషేకం అనే నూనెను ఇచ్చేది. ఈ ఒలీవ చెట్టు ఆత్మ సంబంధంగా నీ జీవితానికి గుర్తుగా ఉంది. ఈ ఒలీవ చెట్టు పచ్చగా ఉన్నట్టుగా మందిరం అనే సహవాసంలో ఉన్న ప్రతి వ్యక్తి పచ్చని జీవితాన్ని జీవిస్తాడు. ఈ రోజున ఆశీర్వాదం లేక నలిగిపోతున్నావా, ప్రభువా నీ సన్నిధిలో నేను పచ్చని ఒలీవ చెట్టు వల్ల బ్రతకాలని కోరుతున్నానని ప్రభుకుని హృదయాన్ని సమర్పించు. 4వది ఎజ్రా గ్రంథం 2:68 కృతజ్ఞత అర్పణములు. అదే విధముగా దేవుని సన్నిధిలో కానుకలను తీసుకుని వచ్చి దేవుని మందిరములో సమర్పించున్నారు. 4వది సమర్పించుట, నీవే ఒక కానుక, నీ హృదయాన్ని సమర్పించు. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మందిరములో నాటబడాలి, 1వది నివసించాలి, 3వది మందిరమును మందిరములో పచ్చగా ఉండాలి, 4వది మందిరానికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవునిగా నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా జీవించు. చాలా మంది దేవుని అడుక్కున్నట్టే బ్రతుకుతారు, కానీ దేవునికి ఇవ్వని దౌర్భాగ్యపు జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఆత్మీయంగా ప్రభు నీకు దర్శిస్తున్నాడు. సారెపతి విధవరాలు ఇచ్చి కరువులో దీవించబడ్డది. ఆత్మీయులారా, ఇస్సాకు కరువులో విత్తి 100 ఎకరాల పంట కోసినాడు. అపొస్తలుల కాలంలో వారు చిరాస్తులను అమ్మి
సేవ కోసం ఇచ్చినారు. ఈ రోజున దేవునికి ఇచ్చే బిడ్డగా నీ ఉండు. ఇవ్వడం అనగానే నీ ముఖం మార్చుకుంటావు. ఇవ్వడం అనగానే నా దగ్గర ఏమి లేదు అడక తింటున్నాను అన్నట్టుగానే ఫీల్ అవుతా ఉంటావు. దేవుని అడుక్కోవడం నీకు చాతనైతుంది గాని దేవునికి ఇవ్వడం నీకు చాత కాదు. అయితే నువ్వు వన్ వే, నువ్వు ఎప్పుడు అడుక్కునే దానిగానే ఉన్నావు గాని దేవునికి ఇవ్వలేని పరిస్థితి. భూలోకంలో దేవునికి ఇచ్చినా కొద్దీ పరలోకంలో ప్రభు నీకు చక్కటి గృహాన్ని కడతా ఉంటాడు. ఆలోచండి, వారు కృతజ్ఞతార్పణములు కానుకలను తెచ్చి దేవుని మందిరంలో సమర్పించినారు. దేవునికి స్తోత్రం. నాలుగోది సమర్పించుట మందిరానికి. ఐదోది కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనంలో సమృద్ధిగా బ్రతుకుట వాక్యము చేత బ్రతుకుట. ఐదోది వాక్యాన్ని భుజించడానికి మందిరానికి రావాలి. వాక్యం ద్వారా నీవు జీవించడానికి వారు దేవుని మందిర సమృద్ధి వలన తృప్తి చెందిరి. ప్రైజ్ ద లార్డ్. నీవు తృప్తిగా బ్రతకాలన్నా, నీవు దీవెనకరంగా ఉండాలన్నా మందిరములో ప్రత్యక్షతను పొంది వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి. తృప్తి అంటే సమృద్ధిలో జీవించుట. ఆత్మీయులారా, ఈ యొక్క దేవుని మందిరంలోని సమృద్ధి ద్వారా నేను తృప్తి చెందుతున్నానన్నాడు కీర్తనకారుడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మందిరములో వాక్యము విని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుసుకొని నేను ఈ సమృద్ధిలో నేను బ్రతుకుతా. ఇంకా కరువులోనేనా నీ ఆత్మీయ జీవితం సమృద్ధి అయిన వాక్యాన్ని భుజించి సమృద్ధి అయిన ఆత్మతో నింపబడి సమృద్ధి అయిన జీవంతో నింపబడి సమృద్ధి అయిన మేలులతో నీ హృదయాన్ని నింపుకోవడానికి మందిరములోనికి రావాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరోది 118వ కీర్తన 26వ వచనంలో దీవెనలు పొందుటకు మందిరానికి రావాలి. నీ ఒక్కదానివి మందిరానికి వస్తే నీ ద్వారా నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. ఒక్కడు విధేయత చూపితే తన కుటుంబం దీవించబడుతుంది. ఒక్కరు అవిధేయులైతే ఊడంత మునిగిపోతుంది. నీలో అవిధేయత ఉంటే మార్చుకో. నీలో లోబడిని తనం ఉంటే మార్చుకో. నీలో గర్వము, అసూయ, ఈర్ష, కక్ష, కుళ్ళు ఉంటే మార్చుకో. మార్చుకొని నీవు దీవించబడాలి అంటే తగ్గించుకోవాలి. ఎదిగి నా కొద్దీ ఒదిగి ఉండడం ద్వారా నువ్వు దీవించబడతావు. ఈ రోజున ఆరవ అనుభవం దీవెనలు పొందుటకు మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు అంటే మందిరానికి దూరమైనావు, దేవునికి దూరమై బ్రతుకుతున్నావు. మర్చిపోకు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏడో విషయం 5వ కీర్తన 7వ వచనంలో దేవుని మందిరంలో ఆరాధించుట. ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో నీ బంధకాలు ఊడిపోతాయి. ఎప్పుడైతే ఆరాధిస్తావో అభిషేకంతో నింపబడతావు. ఎప్పుడైతే ఆరాధిస్తావో దేవుని అద్భుతమైన కృపను పొందుకుంటావు. ఈ రోజున యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు అని ప్రభు నీతో మాట్లాడాడు కదా. నీవు దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావా, మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఆలోచించు. ఒకటి, మందిరములో నాటబడుట. రెండు, మందిరములో నివసించుట. మూడు, మందిరములో పచ్చగా ఉండుట. నాలుగు, మందిరములో కానుకలిచ్చుట. ఐదు, మందిరములో తృప్తి చెందుట. ఆరు, మందిరములో దీవించబడుట. ఏడు, మందిరములో ఆరాధించుట. ఈ అనుభవాలు నీకున్నాయా? మందిరానికి దూరమై తిరుగుతున్నావా? మందిరములోనికి రా. మందిరాల్లో నాటబడు. ఆ మందిరంలో ఒక మాదిరికరమైన విశ్వాసిగా జీవించాలని కోరుతూ స్కూల్కు వెళ్లకుండా నేను ఎగ్జామ్స్ రాస్తా పాస్ అవుతా నా గుండెలో ప్రభు ఉన్నాడు అంటే అది మూర్ఖత్వము అంటారు. స్కూల్కు వెళ్లకుండా ఆఫీస్కి వెళ్లకుండా నాకు జీతం వస్తుంది అంటే వాళ్ళను ఏమంటారు అంటే పిచ్చోళ్ళు అంటారు కదా, మానసిక రోగులు అంటారు. చాలా మంది గుండెలో నాకు దేవుడు ఉన్నాడు. గుండెలో దేవుడు ఉండడం గొప్పే. దేవునితో గడపడం, సహవాసానికి రావడం, మందిరంలో నాటబడడం అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి నీవు మందిరములో ఉండాలని, మందిరాన్ని ప్రేమించాలని, మందిరములో ఉన్న సమృద్ధి ద్వారా తృప్తి చెందాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. షిలోహు అనే మందిరానికి అన్నా వచ్చింది,
మందిరానికి మూలరాయి యాకోబేశాడు. మందిరాన్ని కట్టడానికి సొలొమోను ఎంతో బంగారాన్ని వెచ్చించి కట్టినాడు. ఆత్మీయులారా గమనించండి, మరి పూర్వీకులు మందిరాలలో నివసించినారు. నీ ఆత్మీయ జీవితంలో మందిరానికి దూరం గాకు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లేదరు. ఆ యెరూషలేము అనే మందిరాన్ని నువ్వు ప్రేమించి మందిరంలో ఒక నమ్మకమైన మాదిరికరమైన వ్యక్తిగా బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని బలపరచి దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతుకు. ఈ మేడగది సావాసమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఆమేన్.